చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవల కథ చివరి భాగం చెప్పుకుందాం రచయిత్రి డి కామేశ్వరి గారు ఇక కథలోకి వెళ్దాం అలా ఒకరోజు ఎవరూ చూడని స్థితిలో పడి ఉండడం తరువాత ఆసుపత్రికి చేరినట్లు కాలు తీసివేశారని కళ్ళ దృష్టి వచ్చేది లేనిది ఇప్పుడు తెలియదని మిలటరీ అధికారుల నుంచి ఉత్తరం చూసిన కళ్యాణి దుఃఖం ఎక్కువైంది ఆనంద్ కాలుపోవడం కళ్ళు వస్తాయో రావోనని పదిహేను రోజులు దుర్బర నిరీక్షణ ఆఖరికి ఇంకా చూపు రాదన్న నిజంతో గుండెలు బద్దలు కావడం అవిటివాడైనా అంధుడైన ఆనంద్ ఇల్లు చేరడం వీటిల్లో ఏది కళ్యాణి దుఃఖాన్ని ఇనుమడించనిది నెల పదిహేను రోజులు శోకమూర్తయింది కళ్యాణి నిద్రాహారాలు లేవు ఎవరు ఏం చెప్పి ఏమి ఓదార్చగలరు ఆమె దుఃఖాన్ని ఉపశమించగలరు ఆ శక్తి ఉన్న ఆనంద్ తన కోసం కాక తన బ్రతుకు కాక కళ్యాణి బ్రతుకు కోసం ఏడుస్తున్న ఆనంద్ ఏమని ఊదాచగలడు ఆనంద్ ఇంటికి వచ్చింది మొదలు కళ్ళ ఎదుట బావ దుస్థితి చూస్తూ కుమిలి కుమిలి ఏడవ తప్ప మరో పని లేదు కళ్యాణికి గత నెల రోజులుగా పిచ్చిదానిలా తయారైంది ఆమె ఆసుపత్రికి వెళ్ళడం పూర్తిగా మానేసింది ఆసుపత్రి పని అంతా రామకృష్ణ మీదే పెట్టేసింది ఇంటి పని అంతా ఎలాగూ సుజాతదే ఆనంద్కి మొహం కడిగించడం కాఫీ తాగించడం పని వాళ్ళ సహాయంతో స్నానం చేయించడం బట్టలు మార్చడం భోజనం తినిపించడం నిద్రపుచ్చడం మిగతా సమయాల్లో ఒకరి కోసం ఒకరు ఒకరిని కవగలిగించుకొని ఒకరు ఏడవడమే దినచర్యగా మారింది ఒక్క క్షణం కనుమరుగైతే ఆనంద్ ఏదైనా అవసరం ఉంటుందేమోనన్నా భోజనం కూడా ఆ గదిలో తప్ప చేసేది కాదు కళ్యాణి ఆనంద్ ధోరణికి ఆమెని మళ్ళీ మామూలు మనుషుల్లో ఎలా ఉంచాలో ఇంట్లో సుజాతకి రామకృష్ణకి అర్థం కాలేదు అలా పిచ్చిదైపోయి ఆమె ధోరణికి ఏం చేసి ఆమెని మార్చాలో మామూలు ధోరణికి తీసుకురావాలో బోధపడలేదు ఎవరికి ఆస్పత్రిలో రామకృష్ణ ఒక్కడు అందరినీ సంభాలించుకోలేక అవస్థపడసాగాడు ఆడ పేషెంట్లు కళ్యాణి లేదని అసంతృప్తి ప్రకటిస్తున్నారు రామకృష్ణతో పరీక్ష చేయించుకోవడం ఇష్టం లేక చాలామంది పేషెంట్లు తిరిగి వెళ్ళిపోతున్నారు ఏం చేయాలో తోచని స్థితిలో కొన్నాళ్ళకైనా కళ్యాణి తేరుకుంటుందని మళ్ళీ మామూలు నిత్యకృత్యాల్లో పడుతుందని ఆశించిన రామకృష్ణ అదేం కనబడకపోవడంతో ఓ రోజు ఉన్న పరిస్థితి వివరించాడు అది విని కళ్యాణి నిర్లిప్తంగా ఉండిపోయింది రామకృష్ణ నన్ను బాధ పెట్టకు ఏం చేస్తావు ప్లీజ్ నీవే చూసుకో నేను బావని వదిలి రాలేను నన్ను బాధ పెట్టకు అన్నది కళ్యాణి ఏమి టీపిచ్చి ఎన్నాలిలా నా దగ్గర కూర్చుంటావు పనులు మానుకొని నాకేం కావాలన్నా సుజాతని అడుగుతాను నీవు ఆసుపత్రికి వెళ్ళకపోతే ఎలా కళ్యాణి ఆనంద్ మందలించాడు ఆంటీ ఆనంద్ గారికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను మీరేం భయపడవద్దు ఇలా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కూర్చుంటే ఏడవడం తప్ప ఏం చేయలేం ఇలా ఎన్నాళ్ళు గడుపుతారు పనిలోకి వెళితే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది సుజాత న నచ్చజెప్పసాగింది మేడం మీరు లేక ఎంతో మంది వెళ్ళిపోతున్నారు ఇలాగే కొన్నాళ్ళుంటే ప్రాక్టీస్ అంతా చెదిరిపోతుంది ఆదుర్దాగా అన్నాడు రామకృష్ణ ఈ నెలలో మామూల్లో సగం కూడా రాలేదు ఇలా అయితే ఎలా కళ్యాణి ఈ ఇంటి భారం నీ మీద ఉంది మీ ఆయన ఖర్చులు ఇంటి ఖర్చు అటు అత్తయ్య రోగిష్టి ఇటు నేను ఇందరిని ఏం పెట్టి పోషిస్తావు రామకృష్ణ ఒక్కడే ఏం చేస్తాడు కళ్యాణి విసుగ్గా తల తిప్పింది బావా నాకేం చెప్పినా వినలేను నిన్ను విడిచి నేను అక్కడికి వెళ్ళలేను నా మనసు దేని మీద లేదు బుర్రా చెడిపోయింది నాకేం వద్దు నన్ను ఇలా ఉండిపోనియండి వెళ్ళు రామకృష్ణ నర్సుల సహాయంతో నీవేం చేయగలిగితే అది చెయ్యి ఎంతమంది పేషెంట్లు ఉంటే అంతమందికి చూడు ఇంటి ఖర్చు జరిగిపోతే చాలు ఆయనని ఖర్చు తగ్గించుకోమను లేకపోతే డబ్బియ్యలేను అని చెప్పేస్తా నేనింకా ఈ న్యూసెన్స్ అంతా భరించలేను నా మనసు సరిగ్గా లేదు నన్ను ఇబ్బంది పెట్టకండి కళ్యాణి నీ వరుస ఏం బాగులేదు నా రాక ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరాన్ని అశాంతినే తెస్తుంది ఇప్పుడు ఇలా నీవు పనిపాట్లు మానుకుని ఇరవై నాలుగు గంటలు నా దగ్గర ఏడుస్తూ కూర్చుంటే నేను సంతోషిస్తాననుకున్నావా ఆనంద్ తీవ్రంగా అన్నాడు కళ్యాణి ఇప్పుడు నిన్ను కాదని ఎక్కడికి పోగలగడానికి నిస్సహాయుడినైపోయాను నీ దగ్గరే పడి ఉండాల్సిన నా మీద ఇంత దయ చూపించి నన్ను సిగ్గుపరచకు బావా తీక్షణంగా అంది కళ్యాణి ఏమిటా మాటలు రామకృష్ణ ప్రస్తుతానికి కొన్ని రోజులు వదిలే నన్ను కొన్నాళ్ళు నా మనసు స్థిమితపడని తరువాత చూద్దాం రామకృష్ణ సుజాత ఇంకేమనాలో రామకృష్ణ సుజాత ఇంకేమనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు కళ్యాణి ఇలా రా ఆనంద్ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు కళ్యాణి ఎందుకింత అభిమానం చూపిస్తావు నా మీద ఎప్పుడు నీకు దుఃఖం తప్ప మరి ఇంకేమీ ఇయ్యలేని నా మీద నీకెందుకింత ప్రేమ నీ బ్రతుకులో నిప్పులు పోసిన నన్నెందుకింత ఆదరిస్తావు నీ ప్రేమానురాగాలకి నేను అర్హుడిని కాను నీ ప్రేమ ముందు నేను నిలబడగల అర్హత కూడా నాకు లేదనిపిస్తోంది నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు ఇంకా ఈ కుంటివాడిని గుడ్డివాడిని ఇంకా ఏం మిగిలిందని నా మీద ఇంత అనురాగం చూపిస్తున్నావు వ్యధగా ఆడిగాడు ఆనంద్ కళ్యాణి శుష్కహాసం చేసింది పోయిన నీ కళ్ళని కాళ్ళని కాదు బావా నేను ప్రేమించింది ప్రేమకి నిర్వచనం తెలియజెప్పిన నీవే ఏం చూసి ఇంకా ప్రేమిస్తున్నావంటే ఏం చెప్పను ముందులో నీ అర్హతల్ని చూసి ప్రేమించి ఉంటే ఆ అర్హతలి నాడు కోల్పోగానే ప్రేమ పోయిందేది నేను ప్రేమించింది నీ మనస్సుని ప్రేమకి గుడ్డితనం కుంటితనం అడ్డం వస్తాయని నీకు తెలియకనే అడుగుతున్నావా ఇదివరికంటే నిన్నిప్పుడు ఎక్కువ ప్రేమిస్తున్నాను నా ప్రేమ నా ఓదార్పు ఇప్పుడు నీకు మరింతగా కావాలని నాకు తెలుసు ఆనంద్ గుండెల మీద తల అంచి అనురాగంతో అంది కళ్యాణి ఆ ప్రేమానురాగాలతో తన్మయించడం మినహా ఆనంద్ ఏం జవాబు చెప్పలేక ఆమె తల నిమ్మురుతుండిపోయాడు రెండు నెలలు గడిచాయి ఉదయం ఆనంద్కి స్నానం చేయించి బట్టలు తొడిగి కుర్చీలో కూర్చోబెట్టి తను స్నానానికి వెళ్ళింది కళ్యాణి కళ్యాణి అప్పుడే స్నానమైందా అన్నాడు ఆనంద్ అడుగుల చప్పుడు విని నేను నీ కళ్యాణిని కాను కళ్యాణి మొగుణ్ణి రంగారావు అదౌలా నవ్వుతూ అన్నాడు ఆనంద్ ఆశ్చర్యచకితుడయ్యాడు రంగారావు తన గదిలోకి రావడం మాట్లాడడం ఏమనాలో కూడా తోచలేదు ఆ గొంతు ఆ నవ్వులో ఏదో అనుమానం తొంగి చూసింది మిస్టర్ ఆనంద్ రావు నేను ఈ గదిలోకి ఎందుకు వచ్చానా అనుకుంటున్నట్టున్నావు కదూ రంగారావు ఆనంద్ దగ్గరికి అడుగులు వేశాడు ఇదిగో చూడు ఈ చేతిలో ఏముందో చూడు సారీ మై బాయ్ పాపం గుడ్డివాడివి నీవేం చూడగలవులే వికటంగా నవ్వాడు ఆనంద్ ఒక్క క్షణం చలించి అంతలోనే నిలదొక్కున్నాడు రంగారావు గారు నా కళ్ళు చూసే శక్తిని కోల్పోయాయి కానీ నా మనసు ఇంకా ఆ శక్తిని కోల్పోలేదు స్థిరంగా అన్నాడు మీ చేతిలో పిస్తోలో కత్తో ఉంది రంగారావు ఒక్క క్షణం అడుగు వెనక్కి వేశాడు అంతలోనే మళ్ళీ తేరుకుని గుడ్ అయితే నేనెందుకు వచ్చానో కూడా గ్రహించగలవు ఆనంద్ బెదరకుండా నిగ్రహం కోల్పోకుండా స్థిరంగా అలాగే కూర్చుని తెలుసు కానివ్వండి మీ పని నేను కోరుకునేది అదే అయితే ఒక్క వినపం ఆ చేతోనే కళ్యాణిని చంపండి అప్పటికైనా ఆమె ఈ బాధల నుంచి విముక్తి పొందుతుంది ఈ లోకంలో ఒకటిగా బ్రతికే అవకాశం లేని మాకు పై లోకంలో నన్న కలిసి బ్రతికే అవకాశాన్నిస్తే మీ మేలు మరవలేం అదొక్కటే నా ప్రార్థన నోనో నా భార్యని చంపుకుంటానా సారీ వెరీ సారీ అంత పాపానికి పడిగట్టను ఆమెని చంపి నా పిల్లలని అనాథలని చెయ్యను కళ్యాణిని అంత సులువుగా చంపేసి సుఖపడనీయను మిస్టర్ చచ్చిపోవడంలో ఆమెకి సుఖం దక్కడానికి వీలులేదు అనుక్షణం ఆమె చిత్రహింసను అనుభవిస్తూ బ్రతుకుతుండాలి నిన్ను చంపి ఆమెకి నరకం సృష్టించి కుల్లి కుల్లి ఏడ్చేట్టు చేస్తాను కసిగా ఒక్కొక్క మాట నొక్కి పలికాడు ఎందుకంత కక్ష ఆమె మీద నీకు కక్ష పగ నాకు అది చేసిన అవమానానికి ప్రతీకారం నన్ను చేసిన మోసానికి ప్రతిఫలం ప్రతి నిమిషం అనుభవించాలి నీ వల్ల నా జీవితం నాశనమైంది నిన్ను చంపి దాని జీవితం నాశనం చేయడమే నా కోరిక దాన్ని చంపితే కథేముంది మిస్టర్ ఆనందరావు అది బతకాలి నీ చావుకి అది కుల్లి కుల్లి ఏడుస్తుంటే నేను చూసి ఆనందించాలి అప్పటికి కానీ నాకసి చల్లారదు లేకపోతే ఈ రెండు నెలల నుంచి నాకు డబ్బు ఇవ్వకుండా అల్లరి పెడుతుందా ముష్టి రెండు వందల రూపాయలు నెలకి పడేస్తుందా నీ వల్లే అది ఆసుపత్రికి కూడా వెళ్లకుండా కూర్చుంటుంది అన్ని గొడవలకి నీవే మూల కారణం నేను చంపితే తప్ప అది దారికి రాదు ఈ ఇల్లు మామూలు అవ్వదు మిస్టర్ రంగారావు గారు పాపం మీరొక్క సంగతి మర్చిపోతున్నారు నన్ను చంపి అంత సులువుగా మీరు తప్పించుకోగలరనుకుంటున్నారా మనిషిని చంపిన మనిషి చావలసి ఉందన్న నిజం మర్చిపోయినట్టున్నారు ఆహా నీకా మాత్రం తెలివితేటలు నాకు లేవనుకోకు ఎలాగో రెండేళ్ళు మూడేళ్ళ కంటే బతకనని నాకు తెలుసు డాక్టర్లు చెప్పారు నిన్ను చంపి తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు జైలుకెడతాను అదే నాకు కావాలి నీ కళ్యాణిని కోర్టు గీడ్చి బోన్లో నిలబెట్టి దాని బ్రతుకంతా బట్టబయలు చేస్తాను చి మీరు మనుషులు కారు ఇంత హృదయం లేని మనుషులని ఎప్పుడు అనుకోలేదు ఆమె పట్ల ఎందుకంత కక్ష ఆమె ఏం చేసిందని ఇంత పగ ఆమెని భార్యగా కాకపోయినా మీ పిల్లల తల్లి అని అయినా ఆలోచించలేరా ఉద్వేగంతో అన్నాడు ఆనంద్ ఆ పిల్లల కోసమే దాన్ని చంపకుండా వదిలాను అది బతకాలి బతుకుతూ అనుక్షణం చావాలి కసిగా వికటంగా అన్నాడు ఆనంద్కి రంగారావు అన్నిటికీ తెగించి వచ్చాడని అర్థమైంది ఆ క్షణంలో అతని చేతుల్లోంచి తప్పించుకోవడం తనకి అసాధ్యం అన్నది అర్థమైంది తను సహాయానికి అరిచినా ఈ లోపల అతని పని పూర్తి చేస్తాడు తనకి ఎలాగో చావు తప్పదు చావుకి భయపడడు తను కానీ కళ్యాణి ఏమవుతుంది ఎలా బతుకుతుంది ఈ హింస కోర్టులు కేసులు అవమానాలని ఎలా తట్టుకుంటుంది తనేం చేయగలడు కళ్యాణిని ఎలా రక్షించగలడు ఏదో చెయ్యాలన్న ఆరాటం మోహన్లో కనిపించింది అది రంగారావు పసిగట్టాడు క్రూరంగా నవ్వి మిస్టర్ నిన్నెవరు ఆదుకోవడానికి రారు నీవు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు అన్నది నీకు తెలుసు కళ్యాణి స్నానం చేస్తుంది రామకృష్ణ మేడ మీద ఉన్నాడు సుజాత వంటగదిలో ఉంది పక్క గదిలో ముసలిది మంచంలోంచి కదలలేదు అంచేత ఈ క్షణంలో నా చేతిలో నీకు చావు తప్పదు ఓ నిమిషం టైం ఇస్తాను పాపం ఆ దేవుడిని ప్రార్థించుకో నీ ప్రియురాలిని మళ్ళీ జన్మలోనైనా పొందే భాగ్యం కలిగించమని వికటంగా నవ్వసాగాడు రంగారావు ఆనంద్ వల్ల జలధరించింది సరిగ్గా ఆ క్షణంలో గుమ్మంలో అడుగుపెట్టిన కళ్యాణి గదిలో దృశ్యం చూసి ముందుకు అడుగు వేయడం మరిచి ఉండిపోయింది కళ్యాణి రాకని గుర్తించి రంగారావు గుడ్ సరిగ్గా సమయానికి వచ్చావు మరీ మంచిది నీ కళ్ళతో నీవే చూడొచ్చు నీ బాబకి పట్టే గతి కళ్యాణి పరిస్థితి అర్థం చేసుకుని కెవ్వుమని అరిచి ముందుకు ఉరికింది అది గుర్తించి రంగారావు తన మీదకి ఉరికిన కళ్యాణిని ఎడం చేత్తో నెట్తో కుడి చేత్తో పిస్తోల్ పిలిచాడు ఒకటి రెండు మూడు పిస్తోల్లో గుళ్ళన్నీ ఆఖరయ్యే వరకు అలాగే కాలుస్తూనే ఉన్నాడు రంగారావు చేతిలో పిస్తోలు లాగడానికి పెనుగులాడిన కళ్యాణి మొదటి రెండు గుళ్ళు పేలగానే ఆనంద్ వైపు అలా చూస్తూ కొయ్యవారిపోయింది ఆనంద్ తల వాలిపోయింది రెండో గుండుకే అతనిలో చలనం ఆగిపోయింది కుర్చీలోంచి క్రిందకి బొర్లి పడిపోయాడు కళ్యాణి అర్పులకి పిస్తోలు శబ్దానికి సుజాత రామకృష్ణ పనివాళ్ళు అందరూ పరిగెత్తి వచ్చారు రామకృష్ణ వస్తూనే రంగారావు మీదికి దుమికి చేతిలోంచి పిస్తోలు లాగడానికి ప్రయత్నించాడు అప్పటికే జరగాల్సింది జరిగిందని తెలియక అందరినీ విడిపించి పిస్తోల్లో గుళ్ళు ఆఖరయ్యే వరకు కాల్చేశాడు రంగారావు అందరూ చేష్టలు దక్కి బొమ్మల్లా నిలబడ్డారు కళ్యాణికి ఏం చూస్తుందో అర్థం కాలేదు ఆమె తల గిర్రున తిరిగింది కళ్ళ ముందు చీకటి వలయం అలా కుప్పగా కూలిపోయి స్పృహ తప్పిపోయింది రెండు నిమిషాలు జరిగాక రంగారావు పిస్తోల్ కింద పారేసి ఫోన్ వైపు నడిచాడు రామకృష్ణ తెలివి తెచ్చుకొని రంగారావు దగ్గరికి వెళ్ళి ఆగండి కాస్త ఆలోచించండి తొందరపడకండి ఏం చేయాలో చూద్దాం రామకృష్ణ బుర్ర పని చేయడం మానేసింది పోలీసులు ఆయనకి శిక్ష ఇదంతా ఏమిటి ఏం చేయాలి అర్థం కాలేదు అతనికి కంగారు కంగారుగా ఏదో అన్నాడు రంగారావు నిర్లక్ష్యంగా నవ్వాడు ఇంకా ఆలోచించడానికి ఏముంది పోలీసులు వస్తారు నన్ను అరెస్ట్ చేస్తారు అది తప్పించుకోవాలని నాకేం లేదు అలా జరగడమే నాకు కావాలి అంటూ పోలీస్ స్టేషన్కి డయల్ చేశాడు ఇంటి అడ్రస్ చెప్పి హత్య జరిగింది హంతకుడు ఇక్కడే ఉన్నాడు వెంటనే రండి అంటూ ఫోన్ పెట్టేశాడు సుజాత తేరుకుని కళ్యాణి దగ్గరికి పరిగెత్తింది నీళ్లు తెచ్చి మొహం మీద చల్లింది కళ్ళు విప్పిన కళ్యాణి రక్తం మడుగులో ఉన్న ఆనంద్ని చూసి కెవ్వుమని అరిచి మళ్ళీ స్పృహ కోల్పోయింది రామకృష్ణ సుజాత కలిసి కళ్యాణిని ప్రక్క గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు తెలివి వస్తుండడం ఆనంద్ని అడగడం మళ్ళీ తెలివి తప్పడం ఫిట్స్లా రావడం ఆరంభించింది కళ్యాణికి రామకృష్ణ ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చాడు పోలీసులు వచ్చారు రంగారావే అంతా స్వయంగా వివరించాడు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతూ విన్నాడు రామకృష్ణని వివరాలు అడిగాడు అంతా విని రంగారావుని అరెస్ట్ చేశాడు పోలీస్ డాక్టర్ ఫోటోలు జరగాల్సిన తతంగం అంతా జరిగింది రెండు మూడు గంటల తర్వాత తెలివి వచ్చిన కళ్యాణి స్థితి ఆమె దుఃఖం చెప్పడానికి మాటలు లేము ఈమె దుఃఖం చూసి సహించడం దుర్లభమైంది అందరికీ మాటి మాటికి తెలివి తప్పిపోతున్న ఆమె పరిస్థితి చూసి రామకృష్ణ బలవంతంగా ఆమెకి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టేశాడు ఇంకా శవాన్ని అక్కడుంచడం మంచిది కాదని వెంటనే తనే పూనుకొని దహనకాండ జరిపించేశాడు ఆ గది తలుపులు మూయించేశాడు సాయంత్రం పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి కళ్యాణిని కలుసుకొని అడిగిన ఏ ప్రశ్నకి కళ్యాణి జవాబియ్యలేదు ఏం చెప్పలేను నన్నేం అడగొద్దు అంది ఏడ్చి ఏడ్చి ఇంకా కన్నీళ్లు లేనట్లు అలా స్థానులా కూర్చుండిపోయింది చలనరహితంగా ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఊదార్చడానికి ధైర్యం చెప్పడానికి కానీ ఎవరికి నోరు రాలేదు సుజాత ఇంకా ఏడుస్తూనే ఉన్నావా ఎంత ఏడ్చి మాత్రం ఏం లాభం సుజాత దగ్గరికి వచ్చి ఆమెని దగ్గరికి తీసుకుని ఊదార్చసాగాడు రామకృష్ణ అతని గుండెలకి హత్తుకుపోయి ఏడుస్తూ ఆంటీ ఆవిడది ఎంత దౌర్భాగ్యం జీవితం ఏ ఆడదానికి ఆమె జీవితం లాంటి జీవితం వద్దు పాపం విధి ఎప్పటికప్పుడు ఆమెకి ఎదురు తిరిగి ఆమెతో ఆటలాడింది అన్నీ ఉండి ఏ సుఖానికి నోచుకొని బ్రతుకయి నిండు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది భారంగా అంది సుజాత ఒక విధంగా నాకు ఆవిడ మంచి పని చేసింది అనిపిస్తోంది ఆనంద్ పోయాక ఆమె బ్రతకడం అనుక్షణం నరకమే అవుతుంది ఆవిడకి జీవితంలో ఏ ఆశ మిగిలిందని ఆవిడ బ్రతకగలదు ఒక్క పిల్లల కోసమే ఆవిడ బ్రతకాలి ఇన్నాళ్ళు వాళ్ళ కోసమే బ్రతికింది కానీ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోగల విరక్తి వచ్చింది ఆమెకి పిల్లలని మనం చూసుకుంటాం అన్న నిబ్బరం ఆమెని చచ్చిపోవడానికి ప్రోత్సహించింది అందుకే నిశ్చింతగా చచ్చిపోగలిగింది కళ్యాణి కదంతా సుజాత ద్వారా విన్న రామకృష్ణకి కళ్యాణి ఇంకా బ్రతకలేదన్నది అర్థమైంది సుజాత నిట్టూర్చింది ఏ ప్రేమ కథకి ముగింపు సుఖాంతం అవ్వదు కాబోలు ప్రేమికులకి ఎడబాటే దేవుడి శాపం అనుకుంటా ప్రేమకి నిర్వచనం కన్నీలేనా ప్రేమకి ఆరాధనకి ఇటు కనబడే మనుషులు కనబడని దేవుడు అంతా విరోధులై నిలబడడం ఎంత దురదృష్టం ప్రేమ సాఫల్యం పొందే వరం నోటికో కోటికో ఒకరికే తగ్గుతుంది కాబోలు నిజం సుజాత ఆ అదృష్టం ఎందరికి పడుతుంది నిజంగా మనం ఎంత అదృష్టవంతులం కళ్యాణి గారి దుస్థితి చూశాక మన అదృష్టం కొట్టొచ్చినట్టు మరీ మరీ కనిపిస్తోంది సుజాత చేతిని ఆవేశంగా నొక్కుతూ అన్నాడు రామకృష్ణ అవును కోరుకున్నది లభ్యమైందని కనుక మనకి దాని విలువ అర్థం కాలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే నేనెంత అదృష్టవంతురాలినో అర్థమవుతోంది ఈ అదృష్టాన్ని ఎన్నటికీ దూరం చేయొద్దని ప్రార్థిస్తాను దేవుణ్ణి సుజాత రామకృష్ణ గుండెలలో మొహం దాచుకుని అంది మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి పెళ్లి పందిరి కలకలలాడుతోంది వివాహ మండపంలో వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్నారు మధుపరకాలు మంగళసూత్రం జ్యోతులు తలంబ్రాలు కర్పూర దండల మధ్య మెరిసిపోతున్న రేఖని తదేకంగా చూస్తూ మైమర్చి నిల్చుంది సుజాత అమ్మా అమ్మా అన్నయ్య చూడమ్మా కూల్ డ్రింక్స్ నేను ఇస్తానంటే వద్దంటున్నాడు ఎనిమిదేళ్ల గీత తల్లి కొంగు పట్టుకొని లాగుతూ కంప్లైంట్ చేసింది చూడమ్మా అందరికీ సరిగ్గా ఇవ్వడం లేదు వద్దంటే వినదు పదేళ్ల గోపి కోపంగా అన్నాడు ఆంటీ బ్యాగులు ఇంకా కావాలి సరిపోలేదు ఎక్కడున్నాయి అంటూ వచ్చాడు రవి పెద్దన్నయ్య చూడు గోపన్నయ్య నాకు ఫ్యాంటాలు ఇయ్యడం లేదు అందరికి ఇస్తానంటే వద్దంటున్నాడు రవి చేయి పట్టుకుని గీత మూతి పెట్టి అంది ఒరే గోపి చిన్నపిల్ల దానితో నీకేమిట్రా పాపం అది సరదా పడుతోంది దాన్ని ఇయ్యనీరా గీత నేను నేనిస్తాను ఆంటీ స్టోర్ ఇయ్యి అంటూ తాళాలు తీసుకుని గీతని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు రవి రవి రేఖ గోపి గీత నలుగురిని చూసి నా నాలుగు కళ్ళు అంటుంది సుజాత ఎప్పుడు రవి ఆ మాటకి నవ్వి అందరికీ రెండు కళ్ళైతే నీకు నాలుగు కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయాంటీ అన్నాడు అవునురా అసలు కళ్ళు రెండు ఇవిగో ఇవి రెండు కళ్ళు అంటూ కళ్ళ జోడు తీస్తుంది సుజాత అలాగా అయితే మా నలుగురిలో అసలు కళ్ళేవి కళ్ళ జోడు కల్లేవి అంది రేఖ గడుసుగా దానికి జవాబు చెప్పడానికి సుజాత క్షణం కూడా ఆలోచించదు ముందున్న కళ్ళు రెండు మీరు తరువాత వచ్చినవే ఈ కళ్ళు అంది నవ్వి గీతని గోపిని చూపించి నిజంగానే రేఖ రవి తన పిల్లలు కారని సుజాతకి ఏ క్షణంలోనూ గుర్తురాదు వాళ్ళిద్దరూ తన పెద్ద పిల్లలనే అనుకుంటుంది ఆ పిల్లలకి తను తల్లి కాదని అనిపించదు ఆమెకి మనకు వేరే పిల్లలు ఎందుకు వీళ్ళిద్దరు ఉన్నారు కదా మనకు అంది సుజాత రామకృష్ణతో వద్దు వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లల ముచ్చట తీరొద్దు మనకు అన్నాడు రామకృష్ణ చిలిపిగా అది కాదు సుజాత సందేహం రామకృష్ణకి అర్థమైంది మనకి పిల్లలు పుడితే వీళ్ళకి అన్యాయం జరుగుతుందని నీకు సందేహం అవునా మనం కావాలన్నా వీళ్ళకే అన్యాయం చేయలేం కళ్యాణి గారికి మనం అంత ద్రోహం ఎలా చేయగలం అంత నీచులంగా మనం మారం ఆ మాత్రం నమ్మకం నాకుంది నన్ను నమ్ము అన్నాడు రామకృష్ణ అన్నమాట ప్రకారమే రామకృష్ణ ఎప్పుడు ఏ విషయంలోనూ రేఖ రవిలకి తన పిల్లలకి తేడా చూపలేదు అలాగే రేఖ కూడా గోపి గీతలను తమ తమ్ముడు చెల్లెలిగానే భావించారు ఇంతవరకు సుజాత ఏమిటలా నిలబడిపోయావు అందరూ వెడుతున్నారు నీకోసం చూస్తున్నారు అన్న రామకృష్ణను చూస్తూ చిలిపిగా నవ్వింది సుజాత ముప్పై ఎనిమిదేళ్లకే కన్యాదాత వేషంలో వచ్చిరాని పట్టుపంచ కట్టి ఉత్తరీయంలో ఉన్న అతన్ని చూస్తుంటే గమ్మత్తుగా ఉంది సుజాతకి ఏం లేదు రేఖని చూడండి ఎంత అందంగా ఉందో అచ్చు ఆంటీలా లేదు ఆ రోజు ఆవిడ పెళ్లిలో ఇలాగే ఉండి ఉంటారనిపిస్తుంది అంది సుజాత రేఖని చూస్తూ అవును కానీ ఈనాడు రేఖలో వెళ్ళి విరుస్తున్న ఆనందోత్సాహాలు ఆమెలో ఉండి ఉండవు కలకలలాడవలసిన ఆమె మొహం కళావిహీనంగా కన్నీలతో నిండి ఉండి ఉంటుంది గతం తలుచుకుంటూ అన్నాడు రామకృష్ణ ఈరోజు ఆంటీ ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో నా బాధ్యతలు తీర్చుకున్నాను మరో రెండేళ్లలో రవి డాక్టర్ అయితే ఆవిడ కోరికలు అన్నీ నెరవేరినట్లే అంది సంతృప్తిగా సుజాత పద పద తరువాత తీరికగా ఆలోచిద్దు కానీ ముందు అందరినీ పంపు అన్నాడు రామకృష్ణ నవ్వి నవలా కథ సమాప్తం ఈ స్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు